श्री गुरुभ्यो नमः। हरि ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तो स्वस्तये स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या सर्वोपकार करणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/1/2022 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాగం తెలుసుకుందాం. చాలా మంది వ్యక్తులు అడుగుతున్నటువంటి విషయం పదే పదే చెప్తున్నాను. 10 మందికి ఉపయోగపడేటువంటి ప్రశ్నలు ఏమైనా అడిగే ప్రయత్నాన్ని చేయండి. రోజువారి జాతకాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార విషయాలు మాత్రమే చెప్పబడుతోంది. లాటరీల వల్ల, షేర్ మార్కెట్ వల్ల గురించి మాత్రమే. మిగతా విషయాల గురించి ఏమైనా కావాలంటే తప్పకుండా మీరు జన్మజాతకం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జన్మజాతకంలో మీ సొంత ఆరోగ్యం ఎలా ఉంటుంది, మీకు స్వయంకృతమైనటువంటి ధనం ఎలా ఉంటుంది, మీ ఉద్యోగ ప్రయత్నం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా సొంత జాతకంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఆఫీస్ వారికి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే తప్పకుండా మీకు నేను జన్మజాతకాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. జ్యోతిషం, సూచకం శాస్త్రం, అలాగే 90% రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శాస్త్రీయమైనది, నమ్మదగినది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఫలితాల్లో వచ్చేస్తే మనము మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి వాహన ప్రమాదం. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయకండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. ఇతరుల వాహనాన్ని మీరు తీసుకోకండి. లైసెన్స్ లాంటివి, ఎల్ఐసి పత్రాలు లాంటివి డేట్ ఎక్స్పైరీ అయ్యేటువంటి సమయం ఉంది. పాస్పోర్ట్ లాంటివి కూడా తేదీలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఏదైనా వీసా కోసం అప్లై చేస్తుంటే మినిమం 6 మంత్స్ వ్యాలిడిటీ పాస్పోర్ట్ కావాలి. కాబట్టి మీ యొక్క పాస్పోర్ట్ డేట్స్ కూడా దగ్గరలో తేదీలు ఎక్స్పైర్ అవ్వకుండా ముందుగానే మనం 5-6 నెలల ముందే మనం ఈ పాస్పోర్ట్ని అప్లై చేసుకొని మనం రెన్యువల్ చేయించుకునే అవకాశం ఉంటుంది. కనుక మీరు తప్పకుండా అటువంటి ప్రయత్నాన్ని చేయండి. రైతులకి పంట నష్టం, పూలు పళ్ళు కూరలు పారించే వారికి నష్టాన్ని పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా పశుపక్షాదులకి నష్టం జరిగే అవకాశం, విద్యార్థులకి విద్యా నష్టం. తప్పనిసరిగా మీరు విద్యపైనే శ్రద్ధ పెట్టండి. అనవసరమైనటువంటి ప్రేమ కలాపాల్లో ముని తెలకండి. ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మద్యపాన సేవనం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు. బాబోయ్ మళ్ళీ వీడు మొదలెట్టాడు, నెగిటివ్ చెప్పాడు అన్న కామెంట్ చేస్తే జాగ్రత్త. ఇది హెచ్చరిక. విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మనల్ని మనం మార్చుకోవచ్చు. అంతే తప్ప భార్యాభర్తల మధ్య 3 వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. అంతే కదా. అనవసర వ్యక్తులతో మీ విషయాలు చెప్పుకోవడం ఎందుకు? అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలా చెప్పకండి. సమస్య మీది, మీరు మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. న్యాయవాదులు కూడా ఏం చేయలేరు, న్యాయమూర్తులు కూడా ఏం చేయలేరు. అది ఇంపాసిబుల్. ఎవరో ఒకరికి అన్యాయం జరిగినట్టే, ఒకరికి తీర్పు చెప్పారంటే ఇంకొక అన్యాయం జరిగినట్టే. కాబట్టి ఆ అన్యాయం ఏదో న్యాయం ఏదో మీ ఇద్దరు కూర్చుంటే సరిపోద్దిగా. మీకున్నటువంటి ఆనంద క్షణాలని తెలుసుకోండి. మీ ఇద్దరే జీవితంలో చాలా ఆనంద క్షణాలు ఉంటాయి. వాటిని మీరు లెక్కలోకి తీసుకుంటే మీకున్నటువంటి కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోతారు. చెప్పారులేండి, సరి భరించగలరు. భరించగలిగేదే భార్యాభర్తల బంధం. తప్పకుండా మీరు చేయగలరు. ఆ విషయాన్ని తెలుసుకోండి. ఏదేమైనా ఈరోజు మీకు ఆరోగ్యం నష్టంగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసిపుల మధ్య వ్యతిరేకత, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోదరుల మధ్య వ్యతిరేకత, నష్టము, వ్యాపార నష్టం, పెట్రోలియం ఉత్పత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజాదళ వారికి, బేకరీ ఉత్పత్తుల వారికి, చేనేత కార్మికులకి, దర్జీ పనిచేసే వారికి నష్టకరంగా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. తొందరపాటుతనము, నోరు పారేసుకోవడం, ప్రభుత్వ సంస్థలో పనిచేసే వారు ఉద్యోగస్తులు లంచగొండలుగా మారడం లేదా లేజినెస్ తో ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణం, స్వదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. తల్లిగారికి అనారోగ్య సూచన కనబడుతుంది. కాస్త అహంకారపూరిత మనస్తత్వాన్ని, తరపర తమ భేదాలను తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్య సాధన, వ్యక్తిగతమైనటువంటి అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశం. అదేంటంటే వ్యక్తిగతంగా ఉంటుందా, సామాజికంగా కూడా ఉంటుంది. వ్యక్తిగత అప్పులన్నీ కూడా అంటే మీరు సొంతంగా చేసినటువంటి అప్పుల నుంచి విముక్తులవుతారు. ఈ కంపెనీ ద్వారా చేసినటువంటి అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం ఉన్నటువంటి కంపెనీ ద్వారా చేసిన అప్పులకి కాస్త ఆలస్యం అవ్వచ్చు. వ్యక్తిగత రుణ పీడా పరిహారం, వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, వస్తు లాభం, వాహన లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ సంబంధ విషయాల్లో స్వర్ణకార వ్యాపారతలకి కలిసి వస్తుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ వ్యాపారంలో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగంలో అభివృద్ధి, పదోన్నతులు,
అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం, సమస్త రోగనాశనం, కోర్టు తీర్పులన్నీ మీకు అనుకూలంగా రావడం, సోదరుల మధ్య సఖ్యత బాగుండడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు, విద్యార్థిని విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు, బేకరీ ఉత్పత్తుల వారికి, పెట్రోలియం నూనె ఉత్పత్తుల వారికి లాభాలు పంట పండే అవకాశాలు ఉన్నాయి, నర్సరీ తోటలు అలాగే పూజా ద్రవ్యాలు అమ్మే వారికి శుభయోగం, మత్స్యకార్మిక మత్స్య సంపద రొయ్యలు చేపల వారికి లాభకరంగా ఉంటుంది, పాడి పరిశ్రమలు పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చును, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి అనుకూలంగా కనబడుతోంది, కార్మిక సోదరికి అద్భుతమైన శుభయోగాలు, ఇటుకలు ఇసుక సిమెంటు ఫార్మా రంగంలో ఉత్పత్తి బాగా పెరగడం, దానివల్ల యజమానులకి రైతులకి లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి, రాజకీయ రంగంలో సినిమా రంగంలో అనుకూలవంతమైన శుభయోగాల పరంపర, వ్యాపార వాణిజ్య శుభయోగాల పరంపర కొనసాగుతోంది, ఇరంత కూడా అనుకూలంగా ఉంటుంది, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి పదంగా చెప్పవచ్చును, వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్తములకి కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి ఆనందం ఐశ్వర్యాన్ని పొందుకుంటారు, ఇరంత కూడా సమస్త కార్యసిద్ధిని ఆనందాన్ని పొందుకునే అదృష్టవంతమైన చెప్పవచ్చును, రావాల్సిన రుణాలన్నీ కూడా తప్పకుండా వచ్చేస్తాయి, ఇవ్వాల్సిన బాకీలన్నీ కూడా తీర్చుకునే సౌలభ్యం కనబడుతుంది, ఈరోజు కూడా చాలా మంచి రోజుగా చెప్పవచ్చును, చేతిన ధనం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది, వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, అనవసర ఉపన్యాసాలు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అనవసర ఉచిత సలహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, తగుదునమ్మా అని ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి, పనికిమాల వ్యక్తులతో సంభాషణ హాస్యంగా మాట్లాడడం కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చును, విద్యార్థిని విద్యార్థికి విద్యా నష్టం కనబడుతుంది, ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ లాంటి పరీక్షలు కానీ సిఏ లాంటి పరీక్షలు ఏమైనా ఉన్న పరీక్షలు కనుక ఉన్నట్టయితే వాటిల్లో ప్రావీణ్యత పంచుకోండి, సమయపాలన ఉంచుకోండి, ఏకాగ్రత మాత్రమే మీకు విజయాన్ని సాధించగలిగే అవకాశం, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాస్తే ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి, ఈ రాశి వారికి ఇదంతా కూడా నష్టంగా కనబడుతుంది, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్తములకి కులవృత్తుల వారికి అలాగే జ్యోతిష పండితులకి అనేక రకాల ఇబ్బందులు వాక్కు దోషం ఏర్పడబోతోంది, ఆస్తి పంపకాల అసమానతలు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, చేయాలనుకున్న పని ఆలస్యం అవడం, ఇతరుల యొక్క జోక్యం ఎక్కువగా ఉండడం వల్ల ప్రేయసి ప్రమాద ఇబ్బందులు, తల్లిగారికి తండ్రి గారికి అనారోగ్య సూచన, లేనిపోని అనవసర అప్పులు చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది, అది మంచిది కాదు, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి, అన్య స్త్రీ అన్య పురుషుల యొక్క పరిచయం మీకు తీవ్ర ఇబ్బందులు కలిగించవచ్చు, తస్మాత్ జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి, ఎవరికి కూడా మీ వస్తువుల్ని అరువుగా ఇవ్వకండి, మీ ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించే ప్రయత్నాన్ని చేయండి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణత్వములకి కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి నష్టం అవమానం, రైతులకి పంట నష్టం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, దళారుల చేత మోసపోయే అవకాశం లేదు, నకిలీ విత్తనాల బెడద కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చును, కార్మిక సోదరులకి నష్టం, పెయింటర్లకి టైల్స్ వ్యాపారం చేసేవారికి టైర్ల వ్యాపారం చేసేవారికి మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లే వారికి నష్టకరంగా ఉంటుంది, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తొవ్వే వారికి తోలు పరిశ్రమ రెగ్జిన్ పరిశ్రమలో కూడా వ్యాపార నష్టాలు ఉంటాయి, వ్యాపార భాగస్వామితో మీ చేసిన ఒప్పందాల్ని మరొకసారి సంపూర్ణంగా తెలిసిన భాషలో చదువుకొని సంతకాలు పెట్టి ప్రయత్నం చేస్తే మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి, రాజకీయ రంగంలో మీరు పదవిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం ఉంది, బయ్యర్లకి డిస్ట్రిబ్యూటర్లకి నిర్మాతలకి దర్శకులకి అవమానాలు ఆర్థిక నష్టాలు పొందుకునే అవకాశాలు, నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి, కళాకారులు క్రీడాకారులు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు అవమానాలు ఉంటాయి, వచ్చినటువంటి కాంట్రాక్టులు వెనక్కి మరలిపోయే అవకాశం, విదేశీ ప్రయాణ నష్టాన్ని స్వదేశీ ప్రయాణం ఇబ్బందులు కలిగిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ రాశివారు భగవన్నామ స్మరణ భగవద్గీత శ్లోక పారాయణాలు, భగవద్గీత మీరు ఖచ్చితంగా 9 నుంచి 16 అధ్యాయాల వరకు తప్పకుండా చదవండి, కార్యసాధన ఏర్పడుతుంది, కార్యసాఫలిత పొందుకునేటువంటి మార్గం మీకు గోచరం అవుతుంది, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, సదా భగవన్నామస్మరణ విష్ణుమూర్తి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మీకు అనుకూలమైన ధనము న్యాయ సంబంధ విషయాలు అనుకూలత పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి, ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 7:19 నుంచి 9:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది, వీరికి 7-4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చును, ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి, లాభము ఐశ్వర్యం ఆనందం ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి ఉద్యోగంలో పదోన్నతులు బదిలీలు ఆనందాన్ని కలిగించడం నూతన ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ్యామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగంలో పర్మనెంట్ అవ్వడం
తప్పకుండా ఉన్నత ఉద్యోగంలో బదిలీలతో పాటు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, మిత్ర సౌఖ్యం, చిట్ ఫండ్స్ ఫైనాన్స్ ఉన్నటువంటి ధనప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి, పెద్దల నుంచి సంక్రమించిన ఆస్తి, ఇతరుల ఆధీనమైనటువంటి ఆస్తి పాత్రలన్నీ మీ స్వాధీనమయ్యేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. చాలా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని, ఉద్యోగ లాభాన్ని వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి బాగా కలిసి వచ్చే రెండు అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. సమస్త కార్యసిద్ధిని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. స్వర్ణకార వ్యాపారత్తులకి లాభము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో అధిక ధనప్రాప్తిని, ఆర్థిక లాభాలతో పాటుగా గొప్ప వ్యాపార ఉన్నత స్థాయిని పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బోర్బావులతో వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బాగా కలిసి వస్తుంది. తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమ, పెట్రోలియం నూనె ఉత్పత్తుల వారికి, బేకరీ ఉత్పత్తులు, పూజా ద్రవ్యాలు అమ్మే వారికి, నర్సరీ తోటల వారికి లాభకరంగా ఉంటుంది. చేనేత కార్మికులకి, దర్జీ పరిశ్రమలో, వస్త్ర వ్యాపారంలో లాభాలు గడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అధిక ధనప్రాప్తి, ఇటుకలు, ఇసుక, సిమెంటు, పెట్రోల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అధికమైనటువంటి శుభయోగుల పరంపర, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఆనందయోగం, ఆర్థిక లాభం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, మాతృ సౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, సమస్త విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడం, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మీ ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆనంద ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే రాశి వారికి ఆనందకరమైన ధన ధాన్య వ్యాపార వృద్ధిని పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రమాదము, నష్టము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల నష్టం, ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు, ఫార్మా ఇండస్ట్రీలో, వస్త్ర వ్యాపారంలో తీవ్ర అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, ఈ సిమెంటు గోదాములలో కూడా ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. కార్మిక సోదరులు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి గోదాములలో ఈ యొక్క బియ్యం బస్తాలలో ప్రమాదం జరిగే సూచన కనబడుతోంది. అది అకస్మాత్తు ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కూడా కావచ్చు. అంటే బస్తాలన్నీ కూడా పడడం వల్ల కానీ లేదా అగ్ని ప్రమాదం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. తెలుగు ప్రజలు జాగ్రత్తగా ప్రజెంట్ చేయండి. అంటే తెలుగు వాళ్ళు కార్మిక సోదరులకి, అంటే మీరు అడగచ్చు ఏమండి తెలుగు వాళ్ళు కార్మికులు వేరే ఉంటారని అడగచ్చు. ఇక్కడ చెప్పేది మన యొక్క దగ్గర అంటే మూడవ స్థానంలో ఇటువంటి ప్రమాదం వచ్చింది కాబట్టి, ఈ వరి ధాన్యం వల్ల ఇబ్బంది ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రమాదం కావచ్చు. రైతులకు కూడా ఈ విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది కలిగే సూచన ఉన్నాయి కనుక మూడవ స్థాన ప్రమాదాన్ని సూచిస్తుంది కాబట్టి, రైతులకు అది నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి, కార్మిక సోదరులకి ఈ వడ్ల బస్తాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా జాగ్రత్తండి. షష్టమ స్థానం మూడు నుంచి మూడవ స్థానానికి కూడా ప్రమాద హేతు ఎక్కువ కనబడుతుంది కనుక ప్రమాదం మన వారికి, దగ్గరి వారికి, అంటే దగ్గరి వారికి అని చెప్పడం మన ధర్మం కాబట్టి అందుకే తెలుగు వారికి అని చెప్తున్నాను. ఎంత తప్ప అందులో తెలుగువారు హిందీ వారు అని సపరేట్ ఏం లేదండి, మన ప్రాంతం వారు అని అర్థం. జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. చేనేత కార్మికులకి, వస్త్ర వ్యాపారస్తులకి కూడా నష్టం కలుగుతోంది. జాగ్రత్త నుండి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు విద్యా నష్టాన్ని పొందుకుంటారు. అనవసర ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. మద్యపాన సేవన వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. లేజినెస్ వల్ల, అంటే బద్ధకం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా పాడైపోతాయి. అంటే ప్రణాళిక అంతా కూడా పాడైపోతుంది. దానివల్ల మీకు ఆర్థిక నష్టాన్ని, కార్యభంగాన్ని పొందుకోబోతున్నారు. సోదరులతో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన పనికి మాలిన ఆస్తి పంపకాల విషయంలో గొడవలు మంచిది కాదు. తోటి కోడళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గర్భిణీ స్త్రీలు కూడా అప్రమత్తంగా ఉండండి. ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ఎట్టి పరిస్థితులు కూడా ధన విషయంలో ఇతరులకి పూచికత్తుగా ఉండకండి. ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. మీకు నష్టాన్ని పొందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ అధికారులు, అధికారిణులు కూడా లంచగొండులుగా పట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారి అంతా కూడా వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టము కష్టంగా చెప్పబడుతోంది. ప్రతి చోట ఏదో ఒక రకంగా ఇబ్బంది పాలే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి. డబ్బుల విషయంలో, వస్త్రము, వాహనము, ఉద్యోగము, సినిమా రంగము, వ్యాపారము అన్నీ కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే నూనె ఉత్పత్తుల వారు, పెట్రోల్ ఉత్పత్తుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా అధిక నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. రైతులు మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్త ఉండండి. ఈరోజు భగవన్నామ స్మరణ, లలితా సహస్రనామ పారాయణ, అమ్మవారిని ప్రార్థన చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే భగవద్గీత 10 సార్లు చెప్తున్నాను, దాదాపుగా నేను ప్రతిరోజు
రాశి ఏ రాశికి బాలో ఆ రాశి వాళ్ళు తప్పకుండా చదువుకోమని చెప్తున్నానే. తప్పనిసరిగా మీరు 1 నుంచి 8 అధ్యాయాల వరకు చదవండి. తప్పకుండా మీకు ప్రశాంతత ఏర్పడుతుంది, కార్యసాధన మీకు గోచరిస్తుంది. ప్రయత్నం చేయండి. ఒక అరగంట కూడా కేటాయించకపోతే జాతకాలు చూసుకోవడం ఎందుకు? పల్లెక బాగుందా లేదా చూసుకొని ఆనందపడడానికా? ఆనందపడడానికి జాతకాల కల్లా మీరే మనసులో మీరే జ్యోతిష్కుడు. ఈరోజు నాకు బాగుంది 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 చెప్పుకోండి. ఇదో వారపత్రికలు ఇస్తారు కదా, అంతా బాగుంది అంతా బాగుంది, మేషరాశి నుంచి మేనరాశి వరకు బాగుంది 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 అలా మీరు అనుకోండి. అయిపోద్దిగా అనవసరంగా నేను చెప్పింది విని బాధపడి దాని అవసరంగా పలికి మాలను కామెంట్ చేసి ఇబ్బంది పడడం ఎందుకు? కాబట్టి ఆలోచన చేయండి. లేనిపోని చూడండి యూట్యూబ్లలో, నాకు ఎక్కడ మచ్చుంది, మీకు ఇక్కడ తక్కువ ఉంది, వాడికి ఇక్కడ ఊడిపోయింది, ఇవన్నీ చదవండి. దానివల్ల ప్రయోజనం ఉందనుకుంటే చేయండి. జ్యోతిష అంశాలు ఏవి మనకి ఉపయోగపడతాయి, ఎలా వాటిని అనువయించుకోవాలనే విషయాన్ని జ్ఞానంతో మీరు కనుక తీసుకున్నట్టయితే సుఖము, సంతోషము, కార్యసాధన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం తప్పకుండా పొందుకుంటారు. ప్రయత్నం చేయడమే భగవద్గీత శ్లోక పారాయణం చేస్తే అద్భుతమైనటువంటి శుభయోగం కలుగుతుంది. తప్పకుండా పాటించండి. ఉదయం 8 నుంచి 9:10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. మీకు 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, తీర్థయాత్ర సేవన, విదేశీయానము, స్వదేశీ తీర్థయాత్ర పెట్టిన సమస్త, రోగనాశనం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జీఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షల విజయం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారి గౌరవం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అధికమైనటువంటి ఉత్పత్తి, అధికమైన ధనలాభాన్ని పొందుకోవడం, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసేవారికి ధనయోగం బాగా ఉంటుంది. అలాగే సూపర్ మార్కెట్ వ్యాపారంలో కానీ కిరాణా సంబంధ వ్యాపారంలో కూడా లాభాలు గడించేటువంటి అవకాశం ఉన్నాయి. వస్త్ర వ్యాపారస్తులకి లాభం, దర్జీ పనిచేసే వారికి అనుకూలత, చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారం, పెయింటర్లకి, టైల్స్ వ్యాపారం చేసేవారికి, టైర్ల వ్యాపారం చేసేవారికి ఆర్థిక ప్రయోజనాలు, నూనె ఉత్పత్తుల వారికి పెట్రోలియం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి, మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు గడించడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలో అనుకూల ధనప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నతోన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే సౌలభ్యం కూడా కనబడుతుంది. అనేక రకాల రుగ్మత నుంచి బయటపడతారు. సమస్త రోగ నాశనం, శత్రు నాశనం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం, బెంచిన ఉద్యోగం ప్రాయట్లోకి వెళ్ళడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి పదోన్నతులు, అనుకున్న చోటికి బదిలీలు, అనేక రకాల శుభయోగాల పరంపర, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, స్వర్ణకార వ్యాపారులకు కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో లాభాలు, కార్మిక సోదాలకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభకరంగా ఉండడం, సిమెంటు, ఇసుక, ఇటుకలు వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి కూడా మంచి రోజుగా చెప్పబడుతుంది. పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు, మంచి బిరుదులు పొందుకునేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా కనబడుతుంది. ఈ రాశి వర్గంతో కూడా ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, విదేశాల్లో గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ తప్పకుండా పొందుకునే సౌలభ్యం కనబడుతుంది. వీరికి వంద ఆహ్లాదకరమైన శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలామంది అంటే ఈ రాశి వాళ్ళు కానీ కొద్దిమంది రాశి వాళ్ళు కానీ మళ్ళీ మళ్ళీ కామెంట్స్లలో ఈ మాస ఫలితాలలో అన్ని రాశుల వారు బాగాలేని చెప్పారు, మీరు ఒక్కళ్ళే బాగుందని చెప్పారు అని కామెంట్ చూస్తున్నాను. లైక్ కర్కాటక రాశి కానీ ఇంకొక 2 రాశుల వారికి కూడా దాదాపుగా 100 మంది 90 మంది బాగాలని చెప్పారండి, అందులో మీరు ఒకళ్ళు బాగుందని చెప్తున్నారు, మరి ఏది నమ్మాలి అని అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను మాత్రమే నమ్మండి. ఎస్, ఖచ్చితంగా చెప్తున్నాను. భయపడాల్సిన అవసరం ఏముంది, నన్ను మాత్రమే నమ్మండి, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. గోచార ఫలితాలు ఎలా చూపడాలో మీకు ఇదివరకు నేను ఛాలెంజ్గా చెప్పాను మీకు, నేను దాని ప్రకారమే ఫలితాలు ఉంటాయి. అలానే 100% ఫలితాలు చెప్తానని చెప్పలేదు, 90% వరకు మాత్రమే ఉంటాయి. గోచార ఫలితాలు 50-60% వరకు మాత్రమే అనుభవించుకోండి. జన్మజాతకంలోని ఫలితాలు మీకు ఖచ్చితంగా 90% అనుకూలంగా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించి కామెంట్ చేయండి, ఎందుకంటే నేను చెప్పింది ఖచ్చితంగా నమ్మండి, మీరు ఇంకొకరికి నమ్మాల్సిన అవసరమే లేదు. ఎస్, ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మకర సంక్రాంతి గురించి ఒక ఆయన చెప్తాడు, పూర్వ సిద్ధాంతం అంటాడు, ఇంకో సిద్ధాంతం అంటాడు, ఇది రాద్ధాంతంగా తయారవుతుంది. పండగ మనకి మొన్న 14 వచ్చింది, ప్రత్యక్షంగా చదువుకున్నారు కదా మీరు. దుర్భిణులు చూడండి, టెలిస్కోప్ ద్వారా చూసి తెలిసిపోద్ది మనకి, ఏ రోజు అది తెలిసిపోద్ది మనకి. కాబట్టి అనవసరమైన విషయాల గురించి అధిక ప్రసంగం చేయదలుచుకోలేదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు ఒకవేళ మీరు నాకు నచ్చలేదు అన్సబ్స్క్రైబ్ అయిపోండి, లేదు ఇంకొక పని మీ దగ్గర ఉందిగా, నేను గతంలో చేసిన 2 సంవత్సరాలు చెప్పినటువంటి ఫలితాలు ఉన్నాయిగా, మీ ఒక్క రాశి తీసుకోండి,
సపోజ్ తులారాశి వారు అనుకుందాం, తులారాశి వారు 2021 లో ఒకవేళ సపోజ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి వరకు అంటే ఈ నెలలో జనవరి వరకు మాస ఫలితాలను బేరీ చేసుకోండి. మీకు జరిగినటువంటి శుభాలని నెగిటివ్ని అశుభాలను నేను నెగిటివ్ అని జరిగి ఉంటే దాన్ని కంపేర్ చేసుకోండి. నేను చెప్పిన ఫలితాలు ఉన్నాయిగా, దట్స్ ఇట్. మీకు ఈజీ కదా, క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ మీ దగ్గరే ఉంది కదా, దానికి నేను మళ్ళీ చెప్పడం ఎందుకు? ఇది మీకు ఛాలెంజ్. వాళ్ళు చెప్పింది నేను చెప్పి రెండింటిని కూడా సమీకరణ చేసుకోండి. ఎవరైనా ధైర్యం ఉంటే నాకు వెంటనే దాన్ని విశదీకరణ చేయండి, నేను కూడా ఇంకా బాగా చదువుకొని ఇంకా బాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మాత్రం చెప్పగలుగుతాను నేను. అందుకే ఛాలెంజ్ అంటాను. ఏదైనా సరే గట్టిగా మాట్లాడడం స్పష్టత ఉంటుంది కాబట్టి. స్పర్ధయా వర్ధతే విద్య. కాబట్టి మనం స్పర్ధ మాట్లాడితేనే చర్చలోనే మంచి నైపుణ్యం వస్తుంది. మధనం ద్వారానే కదా వెన్న బయటకు వస్తుంది, ఆ మధించినప్పుడు వెన్న బయటకు వస్తుంది. కాబట్టి మనం చర్చ చేద్దాం. ఈ విషయాన్ని గుర్తించండి. ప్రస్తావించంలో తులారాశి వారికి శుభయోగాలు, ఆర్థిక ప్రయోజనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, ధనయోగం, బంధుమిత్రుల సమాగం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం, ధనవృద్ధి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందిన అవకాశాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులయ్యే అవకాశం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, సోదర మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, ప్రతి విద్యలో కూడా అంటే ప్రతి పరీక్షలు కూడా విజయం సాధించడం, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ లాభాలు ఉండడం, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం, మంచి కార్యాలయంలో ఉద్యోగాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడి విదేశాన్ని, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వివాహాన్ని, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తిని, సోదర సోదరిమణితో అనుకూలతని, మాతాపితల సౌఖ్యాన్ని, అన్యోన్య దాంపత్య జీవనాన్ని, ఇంట్లో ఏదైనా శుభకరమైన చర్చల్లో సఫలత పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, పెట్రోలియం నూనె ఉత్పత్తులు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, మద్యపాన, హోటల్ వ్యాపారం, పూజాద్రవ్యులు అమ్మేవారికి, చింతపండు, బెల్లం, పసుపు, మినుబగుళ్ళు అమ్మేటువంటి వర్తకులకి, పండిస్తున్న రైతులకి కూడా లాభంగా ఉంటుంది. నర్సరీ తోటల వారికి, బేకరీ ఉత్పత్తులు చేసేవారికి లాభకరమైనటువంటి శుభయోగం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఇద్దరి మధ్యలో మీరు పూచికత్తుగా సంతకాలు చేస్తుంటే ఈ రోజు నుంచి ఆ దరిద్రం నుంచి బయటపడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది మీ యొక్క జాతక విశ్లేషణ. వెన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. కార్యసిద్ధి, విద్యార్థిని విద్యార్థులు సమస్తమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సిమెంటు, ఐరన్, పెట్రోలియం కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకి లాభాలు ఉంటాయి. ఫార్మా ఇండస్ట్రీలో అభివృద్ధి బాగా ఉంటుంది. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధనని, కళాకార క్రీడాకారులకు అభివృద్ధిని పొందుకోగలిగేటువంటి అదృష్టవంతం ఈరోజుగా చెప్పవచ్చును. వీరికి 7 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు కూడా పట్టిందల్లా బంగారమే. ఆర్థిక లాభం, ఆనందయోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో విజయం ప్రాప్తించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అభివృద్ధి, ఉన్నత పదవి పొందుకునే అవకాశాలు, కొత్త చిత్రాన్ని నిర్మించగలిగే అవకాశం, కొత్త నటనటులతో ఉత్తమ దర్శకుల చేతిలో నటనటులకి లాభాలు, బుల్లితెర నటులకి వెండితెర మీద నటించగలిగే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వివాహ జీవితాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన వాహన యోగం, ఆటోమొబైల్ కంపెనీలో లాభం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులు కలిసి రావడం, మత్స్యకార్మికులకి సంపద, రొయ్యలు చేపలు చేయడం వారికి లాభకరంగా ఉంటుంది, పాడి పరిశ్రమలు పౌల్ట్రీ అభివృద్ధి ఖాయం, పెట్రోలియం నూనె ఉత్పత్తుల వారికి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో, మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు, పూజాదిలో అమ్మే వారికి, నర్సరీ తోటల వారికి, బేకరీ ఉత్పత్తుల వారికి శుభయోగాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో ఉన్నతమైనటువంటి పదవితో పాటుగా జాతీయ సంబంధించినటువంటి వాటిలో కూడా మీరు మంచి రాజకీయవేత్తగా ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ రంగంలో లాభాలు పొందుకోవడం, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి రావడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, భాగస్వామ్య వ్యాపారంలో అనుకూలత, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో కలిసి రావడం బాగా ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. రుణ విమోచనాన్ని తప్పకుండా పొందుకుంటారు. మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం బాగుంటుంది. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, వాచాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలిగేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కార్మిక సోదరులకు శుభయోగాలు, ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఐరను, స్టీలు, రాగి, ఇత్తడి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకి లాభం, దర్జీ పని చేసేవారికి శుభయోగం, చేనేత కార్మికులకి ఆర్థిక లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి ఖాయం, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో రెండింతల వ్యాపారాన్ని చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. రైతులకి బ్రహ్మాండ పంట లాభడి ఉంటుంది. ఫైనాన్స్, చిట్ ఫండ్ సంబంధ వ్యాపారాల్లో లాభాలు గడిచే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. స్థిరాస్తిని తప్పకుండా కొనుగోలు చేస్తారు. సోదర మైత్రి ఉంటుంది. తప్పకుండా ఆస్తి పంపకాల్లో అనుకూలవంతమైన శుభస్థితి.
లాటరీల వల్ల జూదం వల్ల తప్పకుండా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకోకండి. ఈ విషయాన్ని సూచనగా చెప్పబడుతోంది. ఆ విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ప్రమాద హేతు విద్యా నష్టం, ఉద్యోగ నష్టం. టూ వీలర్ మీద ప్రయాణం చేస్తున్నట్టు గర్భిణిస్తులకి ప్రమాదం ఎక్కువగా ఉంది. దయచేసి ఈరోజు మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే వెనక కూర్చున్న ఆడవాళ్ళ యొక్క వస్త్రాల వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. తడి నేల మీద కూడా జారిపడిన ప్రమాదం కనబడుతోంది. అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎవరికి కూడా అప్పుగా ధనాన్ని ఇవ్వకండి. మీ వాహనాన్ని కూడా అరువుగా ఇవ్వకండి. తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. సూత్రం ఉంది, వనితా విత్తం పుస్తకం ప్రహస్తం గతం కదా అనేటువంటి సూత్రం కూడా మనకుంది. కాబట్టి ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. నష్టము, కష్టకాలము, అపవాదులు, నోటి దురుస్తనము, పనికిమాల ప్రసంగాలు జోక్యం చేసుకోకండి. అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అవమానాలు పొందుకుంటారు. ప్రేమ కలాపాలు మునిగితేలి మీరు తీవ్రమైనటువంటి వీడియోలన్నీ కూడా బయటికి రావడం, కుటుంబ పరువు భంగం కలిగే అవకాశం ఉంటుంది. దయచేసి అటువంటి సాహసాన్ని చేయకండి. లంచగొండలుగా మారే అవకాశాలు ప్రభుత్వ అధికారులు కనబడుతుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఉన్న ఉద్యోగాలు ఎదుర్కొని ఇంకో ఉద్యోగ ప్రయత్నం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో కళాకారులకి, వ్యాపారత్తులకి, నటులకి నష్టాన్ని పొందుకునే అవకాశాలు. దర్శక నిర్మాతలు మోసపోతారు. జాగ్రత్తగా ఉండండి. విద్యపైన పూర్తి శ్రద్ధ పెట్టండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అనుత్తీర్ణులైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తవులకి, కులవృత్తుల వారికి అగౌరవం, అమర్యాద. నష్టానికి 10 మందిలో ప్రమాదాన్ని పొందుకుంటారు. పెట్రోలియం ఉత్పత్తులలో అగ్ని ప్రమాదం జరగవచ్చును. దర్జీ పని చేసే వారికి ఇబ్బందులు. వస్త్ర వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం. చేనేత కార్మిక నష్టాలు. రైతులకి పంట నష్టం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పరిశ్రమ, తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమలో వ్యాపార నష్టాలు పొందుకుంటారు. ఇతరుల మీద ఆధారపడి చేసే ప్రతి పని కూడా నష్టాన్ని పొందుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త. అనేక అకాల అవమానాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, తప్పుడు మార్గంలో వెళ్ళడం, తప్పుడు వ్యక్తులకి సహాయం చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. రైతులకు నష్టంతో పాటుగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పశుపక్షాదులకు నష్టం, అలాగే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశాలు. కార్మిక సోదరులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. చాలా నష్టంగా ఉంది. జాగ్రత్త ఉండండి. ఫార్మా రంగంలో కార్మిక సోదరులకి ప్రమాద హేతువులు. సిమెంట్ రంగంలో కూడా ప్రమాద జరిగే అవకాశాలు. ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి లాంటి వ్యాపారాల నష్టాలు. పూజా ద్రవ్యాలు, అలాగే నర్సరీ తోటల వారికి, బేకరీ ఉత్పత్తుల వారికి నష్టం కలిగే సూచన కనబడుతున్నాయి. ఆయా రంగాల్లో ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది. కాబట్టి వారందరికీ జాగ్రత్త ఉండి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వారు అత్యంత జాగ్రత్తతో ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. సోదరుల మధ్య వ్యతిరేకతలు, కుటుంబ పరువు భంగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండి మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యం బాగులేని వారు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10:18 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో తప్పనిసరిగా భగవద్గీత శ్లోక పారాయణాలు 6 నుంచి 11 అధ్యాయాల వరకు చదవండి. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శివుడి అష్టోత్తర నామస్మరణ చేయండి. ఒక శివాలయంలో బిల్వదళాలు ఇచ్చేయండి. లాభాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా మీరు భగవద్ధ్యానంలో ఉండండి. తల్లిదండ్రుల సేవ చేయండి. మీకు శుభాలు కలిగే అవకాశాలు 100% ఉంటుంది. తల్లిదండ్రులకి, భగవంతునికి సేవ చేస్తే 100% మీకు లాభమే, పుణ్యబలం ప్రాప్తిస్తుంది. ఆ విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ సమయాన్ని 7 అంకెల అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలత, ఆర్థిక లాభం, ఆనందం, ఐశ్వర్యం, రోగనాశనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం వల్ల ప్రయోజనం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో డిప్యూటేషన్ మీద వెళ్ళగలిగే అవకాశం, ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసేటువంటి అవకాశాన్ని పొందుకోవడం, డిప్యూటేషన్ మీద విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులు కనబడుతుంది. అదేలా చాలామందికి అనుమానం వస్తుంది, ఒక రాష్ట్రం యొక్క ప్రభుత్వంలో ఇతర దేశాల్లో నగర పరిపాలన ఎలా ఉంది, అటువంటి ఆరోగ్య విషయంలో ఎలా చూస్తున్నారనే విషయాన్ని వీడు తెలుసుకునేందుకు, ఇతర దేశాల నుంచి ఉన్నటువంటి స్థితిగతులను తెలుసుకునేందుకు మన రాష్ట్రం వారు కూడా విదేశాలు పంపుతుంటారు. అలా ఒక బృందంగా వెళ్తారు. 20 మంది, 10 మంది, 25 మంది వెళ్తూ ఉంటారు. అలాంటి అవకాశం ఈ రాశి వారికి కూడా ఏర్పడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ అపార్చునిటీ ఉంటుంది. వీసా సంబంధ సమస్యలు తొలగిపోతున్నాయి. స్థిరమైన వీసా పొందుకునే అవకాశం, వీసా ఇంటర్వ్యూ మీకు దొరికే అవకాశం. ధనయోగం, ఐశ్వర్యం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమోడిటీస్లలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యంత అనుకూలవంతమైన ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం,
రోగ నాశనం రుణ విమోచనం కార్మిక లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ శుభయోగాన్ని పొందుకోవచ్చు వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణత్వంలో వారికి కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి గౌరవాన్ని పొందుకునే అవకాశం పది మందిలో ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడం సినిమా రంగంలో రాజకీయ రంగంలో అభివృద్ధి ఖాయం కార్మిక సోదరులకి శుభయోగాలు పొందుకోవడం చింతపండు బెల్లం పసుపు మినుములు మిర్చి పత్తిలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం కిరాణా సూపర్ మార్కెట్ రంగంలో లాభాలు పొందుకోవడం తప్పనిసరిగా సోదరుల మధ్య మైత్రి స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి అనుకూలత పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి బలంగా ఉంటుంది అలాగే షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లాటరీల వల్ల జూదమ ధన ప్రాప్తి ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో కూడా లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి నర్సరీ తోటలు పూజాద్రవ్యం వారికి బేకరీ ఉత్పత్తులు పెట్రోలియం నూనె ఉత్పత్తుల వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో అలాగే మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం చాలా మంచి అవకాశాలు అందుకుంటారు ఇదంతా కూడా విశేష జనాదరణ ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది మీకు ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగ లాభం ధనయోగం విదేశయానం విదేశాల సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటివి H1B వీసా లాంటివి తప్పకుండా అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు పూచికత్తుకు సంతకాలు చేసుకుంటే బయటపడే అవకాశాలు టైల్స్ వ్యాపారం టైర్ల వ్యాపారం పెయింటర్లకి తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు గడించవచ్చు సూపర్ మార్కెట్ కిరాణా సంబంధ వ్యాపారంలో అభివృద్ధి అనుకూలత ఆర్థిక లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి రావడం చింతపండు బెల్లము పసుపు మినుములు మిర్చి పత్తి వ్యాపారం చేసే వారు కూడా బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు ఉంటాయి ధనవృద్ధి బాగా ఉంటుంది ఆత్మీయుల కలయిక పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకోవడం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం కాదనుకున్న పనిని సాధించుకోగలిగే అవకాశం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఉన్నతమైనటువంటి విదేశీయాన ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారతులు కలిసి రావడం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అభివృద్ధి మద్యపానం హోటల్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ ఎస్టేట్ పరిశ్రమలు లాభాలు పొందుకోవడం నూనె ఉత్పత్తులు పెట్రోలియం ఉత్పత్తులు పూజాద్రవ్యులు అమ్మేవారికి నర్సరీ తోటల వారికి లాభాలు గడించవచ్చు బేకరీ ఉత్పత్తుల్లో అధిక ధనప్రాప్తి మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం అంటే ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపార భాగస్వామితో అనుకూలతలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత సత్సంతాన ప్రాప్తి ఉండుకోవడం ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం చాలా మంచి ప్రయోజనాలు కలిగించేటువంటి అభివృద్ధి సాధించడం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాటరీల వల్ల జూదమైన ధనప్రాప్తి వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి ధనప్రాప్తి సినిమా రంగంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం దర్శక నిర్మాతలకి బయ్యర్లకి డిస్ట్రిబ్యూటర్లకి శుభయోగాల పరంపర కొనసాగబోతోంది ఇలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడాకారులకు కళాకారులకి అభివృద్ధి భంగం చెప్పబడుతోంది దేశ విదేశాల ప్రకటన విదేశాలు కూడా స్థిర నివాసాలు పొందుకునేటువంటి సౌలభ్యాలు కనబడుతున్నాయి ఐఎల్స్ జిఆర్ఈ టోఫీ లాంటి పరీక్షల్లో విజయం ప్రాప్తించుకోవడం టైలరింగ్ వ్యవస్థలో వస్త్ర వ్యాపారంలో చేనేత కార్మికులకు శుభయోగాలు బ్యాంబు డిపో బాణసక్రమ లాభాలు పొందుకోవడం అలాగే మత్స్య కార్మిక మత్స్యంపద రొయ్యలు చేపచ్చలు వారికి లాభం కార్మిక సోదరులకి రాగి ఇత్తడి సిమెంటు ఇసుక ఇటుకలు ఫార్మా వ్యాపారాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరికి లాభం కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి వ్యాపారస్తులు లాభాలు పొందుకుంటారు చాలా మంచి ఆర్థిక ఆనంద ఆరోగ్య విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి రెండో అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీద రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కాస్త వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి సినిమా రంగంలో తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు దర్శకులు నటీనటులు బుల్లితెర నటీనటులు కూడా నష్టపోవడం లేదా మోసపోయే అవకాశాలు ఉన్నాయి కళాకారులు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి క్రీడాకారులు డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇత్తడి రాగి ఇనుము స్టీలు ఐరను సిమెంటు ఇసుక ఇటుకలు ఫార్మా రంగంలో పనిచేస్తున్న కార్మికులకి ఉత్పత్తి తగ్గడం లేదా అక్కడ ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి చాలా అప్రమత్తంగా ఉండండి ఈ పెయింట్ వేసేటువంటి కార్మిక సోదరులు కూడా జారిపడే ప్రమాదం ఉంది కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి సోదరుల మధ్య వ్యతిరేకత కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం పనికిమాలిన ప్రసంగాలు చేయడం నోటి దురుస్థానం వల్ల మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళుగా మార్చుకోవడం స్నేహితుల్ని శత్రువులుగా మార్చుకోవడం అనవసర వివాదాలు జోక్యం చేసుకోవడం వివాహనాలు దొంగిలించబడడం దొంగలకు చేయుతనివ్వడం పనికి మాలినటువంటి ప్రేమ కలాపాలు మీ విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు విద్యార్థిని విద్యార్థులు పూర్తి స్థాయి విద్యా నష్టాన్ని పొందుకోబోతున్నారు జాగ్రత్తగా ఉండండి విదేశీ ప్రయాణం మంచిది కాదు స్వదేశీ తీర్థయాత్ర పర్యటన కూడా మంచిది కాదు గుర్తుపెట్టుకోండి రాజకీయ రంగంలో పెను తుఫానుగా ఏర్పడే అవకాశం తప్పకుండా మీకు ఏదైనా ఉద్యోగం అంటే మీ పదవి నుంచి మిమ్మల్ని తీసేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రాసినటువంటి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా నియోజకవర్గ ప్రజలకు ఏది అవసరమో అది చేయడం ఎంతవరకు మాట్లాడితే మంచిదో అంతవరకు మాత్రమే మాట్లాడడం శృతి మించి రాగాన పడకపోవడం మంచిది వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణత్వములకి కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలోనూ నష్టం స్వర్ణకార వ్యాపారతుల
विषय में दंगतन जगे अवकाश इंटना प्रमाद जगह गर्भिणी की इबंधी आड़पि बैठक की वेकं प्रमादा कुलतेको तपड़ वीडियो बैठक की वी प्रमाद कल सूचन विनि ओटीपी एवरक दादी वाल तीव्रमेंट आर्थिक नष्टा पुद्कने अवकाश अप्रमी षेर मार्केट स्पेक्युलेषन लाटरी वाल जूदम वाल धन नष्टा पुद्कटार पूजा द्रव्य वारी नर्सरी तोटल बेकर उत्पत्ल वारी पेट्रोल विनोत्पत्ल वारी कंस्ट्रक्शन रियल एस्टेट व्यापार में नष्ट पुद्कटार चितपंड बेल्लम पसुप मिनुमुल मिर्ची पत्ति व्यापार में नष्ट रैतुलु मोसपोये अवकाश पूल पल्ल कूरगायल व्यापार चेसे वारी नष्ट पाड़ी परिश्रम पौल्ट्री परिश्रम इबंधी एक्वि पशुपक्षादुल्नि ఒకసారి పశు వైద్యులకు చూపించే ప్రయత్నాన్ని చేయండి దానివల్ల అనుకూలత ఉంటుంది ఈ రాశి వారికి కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి చాలా ప్రమత్తంగా ఉండడం మంచిది కోర్టు వివాదాలు మీకు తీర్పు వ్యతిరేకంగా వచ్చే అవకాశం కనబడుతుంది అప్రమత్తంగా ఉండండి మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్ళకూడదు తీవ్ర ప్రమాదాన్ని పొందుకుంటారు అనేక రకాల రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి మాస్క్ తప్పక ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నాన్ని చేయండి ఈ రాశి వారు భగవన్ నామ స్మరణ భగవద్గీతలో 1-6 అధ్యాయాల వరకు తప్పకుండా చదవండి విష్ణు సహస్రన పారాయణ దుర్గాదేవి ఆరాధన ఎవరికైనా బెల్లము పప్పు దానం అంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి ఉదయం 6:36 నుంచి 8:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి 4 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు।